ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన అనాకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని రాపోలు శ్రీనివాసులను ఫాలో అవ్వండి. ఈ నెల మీకు దాదాపుగా 10-15 ఫ్రీ క్లాసులని బయాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మన అనాకాడమీలో రక్షక్ బ్యాచ్ 10వ తారీఖు నుంచి, 9వ తారీఖు నుంచి సాధనా బ్యాచ్, అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్, మార్క్ టెస్ట్లు, ఇలా పీడిఎఫ్ ఫైలు, లెర్నింగ్ మెటీరియల్ను గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో ఉపయోగపడుతూ ఉండేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనాకాడమీ. ప్లీజ్ డౌన్లోడ్ అనాకాడమీ, ఫాలో రాపోలు శ్రీనివాసులు, యూజ్ రిఫరల్ కోడ్ UT10 ఫర్ అన్లాక్ ద ఫ్రీ క్లాసెస్. మీకు లక్ష్యం అనేది చాలా చిన్నగా ఉంటే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. పుస్తకం ఒకటే ఉంటే చదవాల్సినటువంటి విషయాలు మీద కమాండింగ్ కూడా. ఒక్క పుస్తకాన్ని కొని ఆ ఒక్క పుస్తకాన్ని ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం ఒక స్ట్రాటజీ, మరో సైంటిఫిక్ స్ట్రాటజీ. నమస్కారం. పోటీ పరీక్షలకు, ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలు కావచ్చు, టీచర్ ఉద్యోగాలు కావచ్చు, రైల్వే ఉద్యోగాలు కావచ్చు, పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, పుస్తకాల ఎంపికలో కొన్ని సూచనలు, కొన్ని టిప్స్ మీకోసం. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాకేజీగా ఆ నోటిఫికేషన్కి సంబంధించి, ఆ పరీక్షకు సంబంధించి ఫుల్ ప్యాకేజ్ పుస్తకాలు కొనకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్క పుస్తకాన్ని తీసుకోండి, తీసుకొని దానిని కంప్లీట్ చేసి మీరు నెక్స్ట్ పుస్తకానికి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు లక్ష్యం అనేది చాలా చిన్నగా ఉంటే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. పుస్తకం ఒకటే ఉంటే చదవాల్సినటువంటి విషయాలు మీద కమాండింగ్ కూడా ఉంటుంది. కేవలం ఒక్క పుస్తకాన్ని కొని ఆ ఒక్క పుస్తకాన్ని ఫోకస్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం ఒక స్ట్రాటజీ, మరో సైంటిఫిక్ స్ట్రాటజీ చెప్తా. రెండు పుస్తకాలు కొనండి, ఒకటి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ సంబంధించి, ఒకటి ఈజీ సబ్జెక్ట్ సంబంధించి. దాన్ని డిబేట్ చేసుకోండి మీ ప్రిపరేషన్లో. ప్రతిరోజులో సగభాగం, ఉదాహరణకు ఒక 6 గంటలు ప్రిపేర్ అవుతున్నట్లయితే 3 గంటలు హార్డ్ సబ్జెక్ట్, 3 గంటలు ఈజీ సబ్జెక్ట్. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది హార్డ్ టు ఈజీ, ఈజీ టు హార్డ్, ఇలా ఉంటేనే బోర్డమ్ ఫీల్ అవ్వకుండా ముందుకెళ్ళడానికి, ఫోకస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. ఇక అదేవిధంగా ఒక సబ్జెక్టుకు సంబంధించి ఏ పుస్తకం చదవాలి అనేటువంటి కోణంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కాదు, నేను కూడా పలుమార్లు చెప్పినా ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవండి, 100 సార్లు రివిజన్ చేయండి అని చెప్పుకున్నాం, అవునా? బ్రూస్లీ 100 కిక్కులు నేర్చుకున్న వాడి కంటే ఒక కిక్కును 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అంటాడు. మీరు ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవండి, బలంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్రపంచంలో, ఇన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నల సరళిని గమనిస్తే మన ఒక్క పుస్తకం చదివి మనం సర్వైవ్ అవ్వగలుగుతామా అన్నది మ్యాటర్. దీనికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ బుక్ ఉంది, ఉదాహరణకి ఏపీ హిస్టరీ పుస్తకం ఉంది, సీనియ పుస్తకం ఉంది, కరీం పుస్తకం ఉంది, సయీద్ పుస్తకం ఉన్నది, అవునా? అదేవిధంగా కొన్ని రకాల ప్రామాణిక పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు. మీరు ఒక పుస్తకంని తీసుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఇంకో పుస్తకం తీసుకోమని చెప్పండి. ఒకవేళ మీరు కంబైనింగ్ స్టడీ చేస్తే, కంబైనింగ్ స్టడీ చెయ్యాలి కూడా, మీ పుస్తకం, మీరు ఒక పుస్తకం కొనుక్కుంటే మీ ఫ్రెండ్ దగ్గర అదే సబ్జెక్ట్ సంబంధించి వేరే పుస్తకం తీసుకోమనండి. మీరు హిస్టరీ చదివేటప్పుడు, ఏపీ హిస్టరీ చదివేటప్పుడు ఇదే సబ్జెక్టు తెలంగాణ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది చదువుతూ రెండో పుస్తకం, ఉదాహరణకు సయీద్ పుస్తకం చదువుతున్నారు, మీ దగ్గర సీనియర్ పుస్తకం ఉందనుకుందాం ఏపీ హిస్టరీకి, లేదంటే జోగినాయుడు పుస్తకం ఉందనుకుందాం. ఆ పుస్తకాన్ని తీసుకొని ఒక పర్టికులర్ టాపిక్, ఉదాహరణకు శాతవాహనుల టాపిక్ చదువుతున్నారు, శాతవాహనుల టాపిక్లో లేని అంశాలను వేరే పుస్తకం నుంచి నువ్వు పికప్ చేసుకొని ఆ పాయింట్స్ ఒక్కటి ఈ పుస్తకంలో రాసుకుంటే సరిపోతుంది. అప్పుడు రెండు పుస్తకాలు కలిపి నీ దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్లో ఈ పుస్తకాన్ని కలిపి నీ సెల్ఫ్ నోట్స్గా, కీవర్డ్స్తోని, మైండ్ మ్యాపింగ్తోని, ఫ్లో చార్ట్స్తోని కనుక నువ్వు రాసుకున్నట్లయితే ఆ పుస్తకానికి అప్పుడు నువ్వే రచయిత అవుతావు. దాన్ని పబ్లిష్ చేస్తే చాలా లక్షల మంది కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోండి. అందుకనే కనీసం ఒక పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్, కృష్ణారెడ్డి లేదా ప్రభాకర్ రెడ్డి రెండు పుస్తకాలు తీసుకోండి. కుదిరితే రెండు పుస్తకాలు కొనడానికి స్తోమత ఉంటే తీసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్తో మింగిల్ అవ్వండి. ఎకనామికల్గా కూడా కొంచెం ఇబ్బంది కలగకుండా స్మార్ట్గా మనం చదవడానికి అవకాశం ఉంటుంది. రెండు పుస్తకాలలోని సారాంశాన్ని ఒకే పుస్తకంగా మార్చుకుంటే మార్చుకోండి. ఒక పుస్తకం చదువుతో రెండో పుస్తకంలో ఈ పుస్తకంలో లేని అంశాలు మరో పుస్తకంలో ఉంటే వాటిని పికప్ చేసుకొని ఇదే పుస్తకంలో నోట్స్ రూపంలో ఆ యొక్క టాపిక్లోనే మీకు సైడ్కి కానీ టాపిక్ లాస్ట్లో కానీ కొన్ని వైట్ పేజెస్ ఉంటాయి,
కొంత మ్యాటర్ రాసుకోండి, దాన్ని చదవండి, సరిపోతూ ఉంటుంది. ఇటువంటి స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుంది. ఇక తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి, తెలుగు అకాడమీ పుస్తకాలు మళ్ళీ కొని మళ్ళీ ఇబ్బంది పడాలా అంటే, ఒకవేళ మీరు కొనగలిగినటువంటి ఉంటే కొనండి, లేదు అంటే ఆపిన నష్టం లేదు. ఎందుకు అంటే చాలామంది పబ్లికేషన్స్ వాళ్ళు రాసేది తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా, కొన్ని ప్రామాణిక పుస్తకాలను తీసుకొని రాస్తారు, అందులో కంపల్సరిగా తెలుగు అకాడమీ నుంచి తీసుకుంటారు. కాబట్టి మళ్ళీ మనం తెలుగు అకాడమీ పుస్తకం కొని మళ్ళీ ఇక్కడ పబ్లికేషన్ పుస్తకం కొని మళ్ళీ ఎకనామికల్గా ఇబ్బంది పడొద్దు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని, నేను ఆల్రెడీ పుస్తకాలు రిఫర్ చేసిన అన్ని పబ్లికేషన్స్లో ఉన్నటువంటి సమాచారం తెలుగు అకాడమీ నుంచి తీసుకున్నది. కాబట్టి మళ్ళీ తొందరపడి మళ్ళీ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి, డబ్బులు మాత్రమే కాదు టైం వేస్ట్ అవుతుంది, ఫోకస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రాటజీస్ ఫాలో అవ్వండి. ఇలాంటి మోర్ స్ట్రాటజీల కోసం, మోర్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.